ఈ నెల 20వ తేదీన అంటే వచ్చే మంగళవారం క్రెడై తెలంగాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనను విజయవంతం చేసుకుని సియోల్ నగరాన్ని పర్యటించి నగరానికి విచ్చేసి కాగ్నిజెంట్ కొత్త కార్యాలయాన్ని ఆరంభించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వందలాది మంది బిల్డర్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినేందుకు ఎంతో ఆసక్తిగా ఉండటం విశేషం. క్రెడై తెలంగాణ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనము స్టేట్ కాన్ కండక్ట్ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో చేస్తుంటే ఈసారి వరుసగా ఎలక్షన్స్ రావడంతో కాస్త పోస్ట్పోన్ అయింది. 2.5 ఇయర్స్కు చేసినాము. స్టేట్ కాన్ రెగ్యులర్గా మేము చేసి స్టేట్లో ఇప్పటికీ క్రెడైకి దాదాపు 1200 మంది సభ్యత్వం ఉంది. 15 చాప్టర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదికకు పిలిచి ఒక రోజంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే, సో డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొంతమంది మిత్రులకు కానీ స్టేట్లో ఉన్న మిత్రులకు కానీ మంచి మంచి స్పీకర్స్ని పిలిచి లేటెస్ట్ టెక్నాలజీ మీద కొన్ని డిబేట్స్, కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి నాలెడ్జ్ షేర్, అంటే మా క్రెడై మెంబర్స్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం. దాంతోపాటు ఒక నాలెడ్జ్ షేర్ ఒకటే కాకుండా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ మినిస్టర్లను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పాలసీ మ్యాటర్స్ మీద కూడా డిస్కషన్స్ ఉంటుంటాయి. సో పాలసీ మ్యాటర్స్లో ఈసారి చాలా వినూత్నమైన మెసేజ్లు రాబోతున్నాయని చెప్పేసి అందరం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ డెవలప్మెంట్ను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు హైదరాబాద్ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీగా వర్ణిస్తూ దాన్ని బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ప్లానింగ్ తోటి చేసి ఇండియాలోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ను తీసుకెళ్లాలని చేసి వారి ఇంట్రెస్ట్ చూస్తుంటే మనకు చాలా బ్రహ్మాండం అనిపించింది. సో ఆ ఫోర్త్ సిటీ గురించి మనకు చాలా డీటెయిల్డ్గా మీరు ఆ రోజు డే లాంగ్, మొత్తం 20వ తారీఖు నాడు నోవోటెల్ HICCలో మన మీటింగ్ ఉంటుంది. డే లాంగ్ మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటుంది. ఇది ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అంటే దాంట్లో ప్రభుత్వ అధికారులు అఫీషియల్గా మనం వినబోతున్నాం. చాలా 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 పాలసీ మ్యాటర్స్ మనకు ఆ రోజు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్తో పాటు అన్ని విధాల అభివృద్ధి, ఒక అటు ఫార్మా కానీ, అటు ఎడ్యుకేషన్ కానీ, ఇటు ఐటీ కానీ, అన్ని విధాల అభివృద్ధి వారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేస్తున్నారు. ఇంత యంగ్ డైనమిక్ మినిస్టర్ మనకు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా కూడా తెలంగాణ చాలా అదృష్టం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అతి తొందరలోనే చాలా చాలా డెవలప్మెంట్స్ మనము తెలంగాణలో చూడబోతున్నాము. మొత్తం తెలంగాణ స్టేటే డెవలప్ దిశగా పయనిస్తుంది. అందుకే మేము రేపు మా బ్రోచర్ను కూడా తెలంగాణ గోయింగ్ టు గ్లోబల్ అని చెప్పేసి మా వాళ్ళు తయారు చేసిండ్రు. సో వీటన్నింటికీ ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉత్సాహం చూస్తూ అందరికీ ఉత్సాహం కలుగుతుంది. మా అందరికి కూడా తప్పనిసరిగా ఎన్నో పాలసీలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చేంజెస్ రాబోతున్నాయని. సో ఆ పాలసీలన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారే చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి, ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవనేది కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి, అవి వారికి విన్నవించడం జరిగింది. కొన్ని ఒక 2-3 ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నవి మా డిస్ట్రిక్ట్ చాప్టర్స్లో. లాస్ట్ ప్రభుత్వంలో కూడా మేము చెప్పాను, ఒకటి జీవో ఏదో తీసుకొచ్చిన 106 అని అప్రోచ్ రోడ్డును మనకు ప్రాబ్లం తీసుకొచ్చేసి అది పెడుతున్న దాన్ని ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము. ఆ అప్రోచ్ రోడ్డు పెట్టుకుంటే డెవలప్మెంట్ మనకు చాలా కష్టమవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చేద్దాం అన్నారు, అది జరగలేదు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నాము. ఆ అప్రోచ్ రోడ్డును ఆ కండిషన్ తీసేస్తే ఇప్పుడు వచ్చే రాబోయే లేఅవుట్స్లో మీ ఏ కండిషన్ పెట్టినా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది. కానీ ఎవరో చేసిపోయిన రోడ్స్ను దాన్ని డెవలప్ చేయాలంటే ఏ బిల్డర్ నుంచి కాని పని, ప్రభుత్వంతో కూడా కాదు. అది అప్రోచ్ రోడ్డును డిస్ట్రిక్ట్ లెవెల్లో 20-30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, అవి దాన్ని డెవలప్ చేయాలంటే మళ్ళీ మన నుంచి కాని పని. అది 60 ఫీట్ రోడ్ మినిమం రోడ్డు పెట్టింది కాబట్టి అది అబాలిచ్చేయమని రిక్వెస్ట్ చేసినాం. మేబీ అది అది కూడా కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత కొంతకాలంగా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ల్యాండ్ వాల్యూస్ పెంచుతామని చెప్తున్నారు. ల్యాండ్ వాల్యూస్ పెంచుకోండి, దానికి క్రెడై మేమందరం ఫుల్ సహకారం, మేము సపోర్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూస్ పెంచినప్పుడు సైమల్టేనియస్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గిస్తే
చాలా బాగుంటుందని మన రెవెన్యూ మినిస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఇట్లా కొన్ని రిక్వెస్ట్ అంటే డెవలప్మెంట్ గురించి మేము హెల్ప్ తోడ్పడతాం, మీరు కూడా మాకు కావాల్సిన విధంగా చేయండి అని చెప్పేసి ఇంకా కొన్ని కూడా జరుగుతున్నవి. మాకు చెప్పకుండానే నాలా కన్వర్షన్ ఫీజులు కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న 3% 5% ఈ విధంగా మళ్ళీ చేంజెస్ చేసి తెలియకుండా కొన్ని డిపార్ట్మెంట్లో డైరెక్ట్ కలెక్షన్స్ స్టార్ట్ చేస్తుండే, అది కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళాము. సో ఇవన్నీ ఆ స్టేట్ కాన్లో మాకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్ డే మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరు కలిసి అందరు రండి తప్పనిసరిగా. చీఫ్ మినిస్టర్ హెస్ అవుట్లైన్డ్ విజన్ టు డెవలప్ ది స్టేట్ ఇన్ టు 3 రింగ్ స్ట్రక్చర్స్ విత్ ది మెయిన్ కోర్ గ్రోత్ లైక్ కోర్ అర్బన్ ఏరియా అప్ టు ఓఆర్ఆర్, ద ఏరియా బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ విల్ బి సెమీ అర్బన్ ఏరియా. అంటే దిస్ విల్ హెల్ప్ టు డిస్పర్స్ ద గ్రోత్ అప్ టు 2 tier సిటీస్. ఈ ప్లేస్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, అదర్ యాడ్ఆన్ ఈవెంట్స్ అన్నీ ఈ ప్లేస్లో డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. అండ్ బియాండ్ ట్రిపుల్ ఆర్ విల్ బి రూరల్ ఏరియా, అంటే విట్ లైక్ దే ఆర్ డెవలపింగ్ లైక్ మోడల్ విలేజెస్ అండ్ ఆల్. సో ఈస్ గోయింగ్ ఇన్ ఏ వెరీ స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ వే అనే విజన్ అనేది చాలా బాగుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ హెస్ టేకెన్ ఎన్ ఇనిషియేటివ్ టు సెటప్ ఏ హైడ్రా లైక్ డిజాస్టర్ ఇది దాని ఫోర్స్ ఒకటి రెస్పాన్స్ ఫోర్స్ని ఒకటి చేయడం, ఎందుకంటే కొన్ని న్యాచురల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా దాని మీద టు బి మోర్ యాక్టివ్ ఉండి ప్రిపేర్డ్నెస్గా ఉండడానికి కొరకు అదొకటి చేయడం జరుగుతుంది. లైక్ వెన్ యూ టాక్ అబౌట్ మూసీ రివర్ ఫ్రంట్ లైక్ ఎనీ అదర్ గ్లోబల్ సిటీస్ లాగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి అయితే డెఫినెట్లీ దిస్ సిటీ విల్ డెవలప్ ఇంటి ఏ గ్లోబల్ సిటీ. యూఆర్ ష్యూర్ దట్ దిస్ విల్ డెవలప్ ఇంటి ఏ గ్లోబల్ సిటీ. మాకు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అండ్ దిస్ స్టేట్ కాన్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ ఫర్ టు బ్రింగ్ ఆల్ ద బిల్డర్స్ నాట్ ఓన్లీ సీ వీ హ్యావ్ అబౌట్ 15 చాప్టర్స్ అండ్ హైదరాబాద్ ఈజ్ రన్ ఆఫ్టర్ వన్ అమాంగ్ దట్. సో నాట్ ఓన్లీ హైదరాబాద్ బిల్డర్స్ బట్ యు సీ ఆల్ ద బిల్డర్స్ అక్రాస్ ద స్టేట్. ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. వీఆర్ ఇన్వైటింగ్ మెనీ స్పీకర్స్, అయితే మోటివేషనల్ స్పీకర్స్ అనండి, లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని పిలుస్తున్నాం, గ్లోబలైజేషన్ ఎట్లుంటుందని ప్రతి దాని మీద స్పీకర్స్ వస్తున్నారు. కాబట్టి దిస్ స్టేట్ కాన్ డెఫినెట్లీ విల్ హెల్ప్ ద బిల్డర్స్ అక్రాస్ ద స్టేట్. మా ఇంటెన్షన్ కూడా అదే, లెట్ దెమ్ కమ్. అందరు ఆ రోజు 20th నాడు వస్తున్నారు అండ్ వీఆర్ ష్యూర్ దట్ దే లెర్న్ మచ్. అంటే ఏదైతే డెవలప్మెంట్ నడుస్తున్నదో, లేకపోతే విజన్, సీఎం గారిని కూడా మేము ఇన్వైట్ చేసిన కారణం ఏంటంటే అతని విజన్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు అది మేము చెప్తే అంత ఎఫెక్టివ్ ఉండదు, తన ద్వారా వింటేనే ఆ ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఆల్ ద బిల్డర్స్ ఆర్ ప్రిపేర్ టు కమ్ ఆన్ ది 20th ఆఫ్ దిస్ ఆగస్ట్ అండ్ మాకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మేబీ సమ్ ఆర్ అన్సాల్వ్డ్, కెనాట్ బి సాల్వ్డ్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. కానీ కొన్ని ఇష్యూస్ ఏంటంటే యూ కెన్ టేక్ ఏ డెసిషన్ అండ్ అప్పటిదప్పుడు మాకు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విల్ డెఫినెట్లీ రిక్వెస్ట్ హిమ్ విత్ అవర్ ఇష్యూస్. సో ఇక్కడ మాకేముంటుందంటే దీంతో వన్ థింగ్, మాకున్న ఇష్యూస్ను గవర్నమెంట్కి తీసుకెళ్ళడం, వారి ద్వారా ఒక వాళ్ళ ఒక భరోసా తీసుకునడం, ఆ ఇష్యూస్ను సాల్వ్ చేసేయడానికి వరకు ఒక భరోసా తీసుకునడం ఒకటి. రెండోది ఎవరైతే బిల్డర్స్ ఎవరైతే ఉన్నదో ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న బిల్డర్స్కి, ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇప్పుడు సీఎం గారు వీల్ అడ్రస్ ఆన్ సమ్ ప్లాట్ఫామ్స్ ఇక్కడెక్కడ హైదరాబాద్లో జరుగుతుంటాయి ఎక్కువ కనుక, కానీ జిల్లాలలో జరిగాయి కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఇక్కడికి వచ్చి. మేము చాలా ఆశతో ఉన్నాం, మంచి రెస్పాన్స్ ఉంటుంది సీఎం గారి దగ్గర మా ఇష్యూస్ మీద కూడా అని మేము బాగా భావిస్తూ. అండ్ మా బిల్డర్స్ కూడా మంచి నేర్చుకొని చాలా సబ్జెక్ట్ నేర్చుకొని ఎన్నో ఉన్నాయి, కొత్త కొత్త ఎన్నో టెక్నాలజీస్ మస్తు డెవలప్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము ఫీడ్బ్యాక్ ఈ స్టేట్ కాన్ ద్వారా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఐ థింక్ దే విల్ రిటర్న్ బ్యాక్ విత్ డెఫినెట్లీ వెరీ గుడ్ నాలెడ్జ్.